లిక్యూర్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో బ్యాంక్ దోచుకోవడానికి వస్తున్నాడు చంటి. అరే భూమికి జానడు పుల్లో కాపీరుడు చూపులకు మామూలుడు ఏమునగాడు చాలానే సరుకున్నాడు మిసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. చెప్పాను సెక్యూరిటీ గాని దుడ్లు తక్కువ ఇస్తాడారు గబ్బున వెళ్ళారు బ్యాంకు మొత్తం దోచుకోవో నువ్వు చెప్తే సిగ్గుపడవాకు తాళాలు రాకడే ఉంటాయి మా మేడమ్మ మా సులేఖ దగ్గర ఉంటాయి. లేకపోతే రాదు గబ్బు ఉండాలి చూడగొట్టావా నువ్వు ఏమన్నా కొట్టుకు అమ్మాయి రావాలి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి నువ్వు కొట్టు నేను కొడితే స్నానం చేస్తున్న అబ్బాయి కూడా బట్టలు వేసుకొని రావాలి చెదిరిపోతుంది. ఏమిటది జరుపు మీ దగ్గర ఏమో తాళాలు ఉన్నాయట్టుగా ఒకసారి బ్యాక్ తాళాలు బ్యాక్ బ్యాక్ తాళాలు మేము దోచుకెళ్తాం రా బావా. ఏమిటది బులిక తప్పు దోచుకోబోతున్నాడు వీడు పేరు మూసిన పెద్ద దొంగ ఈ పట్టించి గవర్నమెంట్ ఇళ్ళు లక్షల లక్షలు దండిస్తానట దుడ్లు తరిగి తెచ్చుకోదాలి అన్ని లైన్ లో పెట్టు బాగా మూడులో మూడు పెట్టాలి నేను పోలీసు తీసుకొస్తా. నువ్వు వెళ్ళి బావా ఆ సంగతి నేను చూసుకున్నాను కదా వెళ్ళి బావా. ఏమిటది ఏదో లాకుండా ఇదిగో బావా ఇది మా పొట్టి బావా ఏను బావది ఇదిగో బావా. ఏమిటి యూట్యూబ్ మా బావ స్కిట్లు అన్ని యూట్యూబ్ నుంచి లాక్కి వచ్చేస్తాడంట ఆ యూట్యూబ్ వాళ్ళు చూసి 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 తట్టుకోలేక చిరాకు వచ్చేసి మా వేణుబాబు పొట్టి బావ మీద కేసు వేశారు కేసు వేయగా నేను సంపాదించుకున్న ఆస్తులన్నీ సీల్ చేసి తీసుకెళ్ళిపోవడం పుట్టు బాక్సులు యూట్యూబ్ మాత్రం మిగిలింది బావ. వాడి దగ్గర వీడి దగ్గర కొడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది పెట్టేయి లోపల పెట్టేయి ఇదేమిటి కిందది ఇది మా బక్క బావ ఎవరిది ధనరాజ్ బావది అమ్మో ధనరాజుది ఏమి ఇదిగో బావ ఏమిటి ఏమిటి అబ్బాయి ఫోటో ఏమిటి బుద్ధులు ఏమిటి వాడి దగ్గర మా బావది ఏంటి అదే ఏది అబ్బే ఇలాంటి అకౌంట్ బయట పట్టాలి మేము దొంగలించలేము తీర్థ బావా ఇది మా బండ బావరావు బావది ఇదిగో మీరే చూడండి బావా అయ్యో రాఖీ సినిమా కూడా ఉంది బావ ఇందులో రాఖీ ఇదిగో బావ ఏమిటిది ఇదిగో బావ ఏమిటి అది ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ సిడీలో ఉంటాయి తనకి అకౌంట్ లో కూడా ఆయన ఆల్రెడీ మెసేజ్ ఇచ్చిన మళ్ళీ ఇక్కడికి వచ్చి మెసేజ్ ఇస్తాడు బావా ఇది మా తెల్ల బావ రాఘవబావది బావ ఆ లాకర్ మేము ఎప్పుడు ఓపెన్ చేయలేదు బావా పట్టుకోనాది చూడండి బావా ఏమిటి కొబ్బరికాయ ఏమిటి అవును బావా ఏమిటి మల్లెపూలు ఏమిటి ఏమిటి పసుపు ఏమిటి కుక్కు ఏమిటి పట్టుకోదు ఒకసారి
రాజేంద్ర బాబుకి ఎప్పుడు మరి అది ఇదేమిటి ఇక్కడ ఏదో రాసి ఉంది ఇది చంద్రబాబు ఆఖరి బావ చూడండి ఏమిటి అది చిచ్చి ఇలాంటి ఈ బుద్ధితో బయట పట్టా లేవు చూడండి బావ ఏం కాదు ఈ లాకర్ ఏమిటి లాకర్ ఏమిటి జాకెట్ ఏమిటి లోపల పెట్టు మరి ఇది చూడండి బావా ఏమిటిది చట్ట అవును బావా ఏమిటి దీనిలో జుట్టు ఏమిటి ఏమిటి ఆ లాకర్ లో నీయే ఉన్నాయి బావా ఏమిటి షేవింగ్ పేరు గడ్డాలు మీసాలు ఏమిటా నా కొడుకు సిగ్గుసరా లేవాడికి ఇవన్నీ రాసుకుంటాడా వాడు ఇంకొక మెయిన్ లాకర్ ఉంది బావా అది ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన అన్ని దొరుకుతాయి ఏది ఓపెన్ చేయి అబ్బో ఒక్క లాకర్ లో కూడా సరిగ్గా లేవే ఇదిగోండి బావా రోజా గారు నాకు కలిపి జాయింట్ కడతా ఇది అవును బావా ఏ బలవంతి గది ఏమిటిది పది మార్కులు ఏమిటి వెనకది లేదు బావ పేరు ఉంది ఓ ధనరాజు ఇది ఫిక్సా ఫిక్స్డ్ అకౌంట్ ఇది పదే ఉంది వేడు ఇది ఫిక్స్డ్ అకౌంట్ అవును బావా ఇదేమిటి ఎనిమిది ఉన్నాయి చట్ట వీడికి ఫిక్స్డ్ అకౌంటేనా ఏమిటా ఎంత కష్టమైనా ఒక్కడు కూడా రూపాయి సంపాదించుకున్నా మూడు వందలు కూడా సంపాదించుకోలేదు చిట్టి ఇలాంటి అకౌంట్ లో దోచుకునే అలవాటు బయట పెట్టలేదు సరే నేను మరి నేను బయలుదేరుతాను నేను వేరే బ్యాంక్కి వెళ్ళాను బాగుంటు ఏమిటి ఊరు టచ్ చేసినప్పుడు అంటూ ఆ బ్యాంక్ వెళ్తావు ఈ బ్యాంక్ కడే ఉండు బావ జబర్దస్త్ బ్యాంక్ దే కొట్టేస్తారా అగ్ని అగ్ని అన్ని బ్యాంకులు కొట్టేసి మా కామెడీ బ్యాంక్ లో కొట్టేది వచ్చారా లబ్బే ఒక్కసారి పేల్చారంటే రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంత దేఖలే చంటి నీ మనసులో ఉన్న కోపం మొత్తం బయట పెట్టేసావా నేనేం పెట్టానండి నేనేం పెట్టా అక్కడ చూస్తే ఏంటి ధనరాజ్ కి వేణుక ఫిక్స్డ్ డిపాజిట్ 10-10 పాయింట్స్ నువ్వు ఈగో మాల తీయలేదు మళ్ళీ వేసుకున్నావు అండ్ ఈయన సూపర్ జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ అసలు కానీ బీపులు ఎక్కువైపోయినాయి నువ్వేంటి అసలు గెటెపేమో ఎన్టీఆర్ గారిది వాయిస్ అదే సూపర్ సూపర్ చాలా బాగుంది ముగ్గురు మూడు స్టైల్స్ గణేష్ గారు ఏంటంటే నువ్వేంటి నువ్వు దాచుకున్నది ఏంటి మొత్తం విగ్గులు షేవింగ్ కిట్లు ఏంటి నీ అకౌంట్ లో గడ్డ ఎక్కువ ఉందనా బాగుంది చాలా బాగుంది స్కిట్ అండ్ అగ్ని మీరు కూడా మళ్ళీ అంటే రెండు వాయిస్ మార్చే చేశారు సో రెండు మంచి వేరియేషన్స్ ఉన్నాయి లబ్బే